జై జగన్! జై జగన్! జై జగన్! జై జగన్! ఒక్కలాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ! ఒక్కలాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ! జై జగన్! 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 మనోడు మగడు పక్కన వచ్చేసాడు. రే రాజా, ఒక పవిత్రమైన రాజ్యంతో, ఒక పవిత్రమైన లక్ష్యంతో ఈ సమాజంలో ఉన్నటువంటి ఆడిత పీడిత పడుగు బలహీన అట్టడి వర్గాల వారు వాళ్ళు వీళ్ళని కారణ అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా బయట తీసుకురావాలన్నటువంటి పవిత్రమైన లక్ష్యంతో తన తండ్రి లేకపోయినప్పటికీ కూడా తన తండ్రి ఆశయాల్ని అమలు పరిచే విధంగా ముందుకు సాగాలన్నటువంటి దృఢ సంకల్పంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఏర్పాటు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపడుతున్నా. మరి ఈరోజు 5 సంవత్సరాలు గడిచినటువంటి పార్టీ ఏ విధంగా అంచెలంచెలుగా ముందుకు సాగుతుందో మనందరికీ కూడా తెలుసు. పార్టీ పెట్టేనాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆత్మవిశ్వాసం తప్ప ఆ రోజున ఎవరు కూడా లేరు. ఆయన ఒక ఆత్మవిశ్వాసంతో పార్టీని పెట్టి మరి ఆనాడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కానివ్వండి, లేకపోతే తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కానివ్వండి, కొంతమంది పార్లమెంట్ సభ్యుల్ని ఆంధ్ర రాష్ట్రంలో 70 సీట్లు ఉంటే 60 మంది శాసనసభ్యుల్ని మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మనం నెగ్గించుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున అసెంబ్లీలో మనం చూస్తున్నాం, ఏ రోజున అసెంబ్లీ జరిగినా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రజానికం గురించి రైతాంగ సోదరులు కానివ్వండి, డోక్రా మహిళా సోదరి మహిళలు కానివ్వండి, ఎస్
ఎస్టీ ఎస్సీబీని మైనార్టీ సోదరు కానివ్వండి, ఇతర కులాల వారు కానివ్వండి, ప్రతి ఒక్కరి గురించి ఏ విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పోరాడుతున్నారో మనం చూస్తున్నాం. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ పదిహేనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రతి హామీని కూడా తొమ్మిదిలో దొక్కి కలబొల్లి కబుర్లు చెప్తూ అదిగో రాజధాని ఇదిగో రాజధాని అనేటువంటి చందాన్న ఈరోజు కార్యాచరణ చేస్తూ రమారమ్మి 2 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పథంలో ప్రగతి పథంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు లేని విధంగా ఈనాడు కుట్టు పడిపోయినటువంటి విషయాన్ని మనం అందరూ కూడా గ్రహించాలి అనేటువంటి విషయాన్ని నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. మరి ఈ విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఆయన ప్రత్యేకించి ఈ విషయాలన్నింటి మీద ఇచ్చినటువంటి హామీల మీద ఆంధ్ర రాష్ట్రం వెనుకబడతాం మీద ఆ అసెంబ్లీలో ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక ఆయనకి సమాధానం చెప్పేటువంటి సమాధానం ప్రభుత్వం దగ్గర లేకపోవడం మూలంగా ఈరోజున దొడ్డుదాన్ని వేరే రకాలుగా కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు.